హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే బాత్రూంలో ఉన్నటువంటి టైల్స్ చాలా మురుగ్గా ఉంటాయి కదండీ సో అవి ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా అనేది చూపిస్తాను ఈ వీడియో మీలో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఆ ఉద్దేశంతో చేశాను సో లేట్ చేయకుండా వీడియో అనేది మనం స్టార్ట్ చేసిద్దాం నేను ఇప్పుడు ఈ టైల్స్ క్లీన్ చేయడానికి చేతికి గ్లౌజెస్ అనేవి వేసుకున్నానండి గ్లౌజెస్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే మనం బాత్రూమ్ టైల్స్ కదా క్లీన్ చేస్తున్నాం ఇవి ఏ మెడికల్ షాప్లోనే ఈజీగా దొరికేస్తాయి మీ దగ్గర ఏది లేదనుకుంటే కనుక ఇంట్లో మనకి ఉండేటువంటి ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలేదు వేసేసుకోండి దాని తర్వాత మనం సామాన్ తమ్ముకునే స్కర్బర్ ఉంటుంది కదండి మీ బాత్రూమ్ చాలా మురిగ్గా ఉందనుకుంటే స్టీల్ స్కర్బర్ తీసుకోండి లేదు నార్మల్గా ఉందనుకుంటే ఇలాంటి స్కర్బర్ తీసుకోండి నేను ప్రస్తుతానికైతే ఇది తీసుకున్నాను ఇప్పుడు మనకి బ్లూ బ్లూహార్ హార్పిక్ దొరుకుతుంది కదండి బయట మార్కెట్లో రెడ్ కలర్ అయినా పర్వాలేదు నేను బ్లూ హార్పిక్ అనేది వాడుతున్నాను దాన్ని ఈ స్కర్బర్ మీద వేసుకొని మీకు ఎక్కడైతే టైల్స్ అనేవి చాలా మురుగ్గా ఉన్నాయో ఆ ప్లేస్ అంతా కూడా ఈ హార్పిక్ అనేది స్ప్రెడ్ చేయండి నార్మల్గా అంటే రుద్దినట్టు అవసరం లేదు కానీ మామూలుగా ఎక్కడైతే మీకు క్లీన్గా లేదో అనుకుంటున్నారో అదంతా కూడా స్ప్రెడ్ చేయండి ఇలా కాకుండా మీరు డైరెక్ట్ బాటిల్తో కనుక వేసేస్తే మీకు ఎక్కువ హార్పిక్ పడుతుంది అలాగే మొత్తం టైల్స్ అంతా కూడా మీకు స్ప్రెడ్ కాదు సో అలా కాకుండా ఒక స్కర్బర్ తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే మొత్తం అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతుంది దాని తర్వాత ఒక అరగంట పాటు అలా ఉంచేయండి మీకు ఇంకా వీలుంటే ఒక గంట సేపు అయినా ఉంచేయండి అంతసేపు ఉంచితే మనకి మురికి అనేది అంత బాగా వదులుతుంది ఇప్పుడు ఒక అరగంట గంట తర్వాత ఇక్కడ నేను వీడిలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా బాగా క్లీన్ అయ్యేంత వరకు కూడా స్క్రబ్బర్తో రుద్దండి ఇందాక చెప్పినట్టుగా బాగా మురుగ్గా ఉందనిపిస్తే స్టీల్ స్క్రబ్బర్ తీసుకోండి నేను నార్మల్ తీసుకున్నాను ఇలా మురుగంతా పోయేంత వరకు రుద్దిన తర్వాత నార్మల్ వాటర్ తోటి టైల్స్ అన్నీ కూడా కడిగేస్తే మన బాత్రూమ్ టైల్స్ అనేవి క్లీన్ అయిపోయినట్టే సో చూసారు కదా ఆఫ్టర్ క్లీనింగ్ ఎంత బాగా క్లీన్ అయిందో నేను బిఫోర్ ఆఫ్టర్ అనేది ఇక్కడ మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి ఎంత బాగా క్లీన్ అయిందనేదో మీరు ఇలా వీక్లీ వన్స్ చేశారంటే కనుక మీ బాత్రూమ్ టైల్స్ అనేవి ఎప్పుడూ క్లీన్గా ఉంటాయి సో ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు ఎవరు లైక్ చేయట్లేదు అందుకే మన వీడియోస్ అనేవి ముందుకు వెళ్ళట్లేదు ఓకేనా మరి ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి